ఎంపీగా గెలుపు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ఇంత దిగజారిపోయారా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి. ఆయన్ని జాక్పాట్ సీఎం అని కూడా అంటారు. ఆయన లాస్ట్ బాల్ అంటూ సమైక్య ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శలు ఉన్నాయి. ఇక స్పీకర్గా చేసి కేవలం ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి కాకుండానే సీఎం అయిన ఘనత నల్లారి వారిది. ఆయనది రాజకీయ కుటుంబం. ఆ వారసత్వాన్ని ఆయన కొనసాగించారు. ఇక నల్లారి వారి కుటుంబాన్ని రాజకీయంగా ముందుకు తెచ్చింది దివంగత వైఎస్ఆర్. ఆయన ప్రోత్సాహంతోనే నల్లారి కిరణం రాజకీయంగా మెరిసింది. ఆయనకు చిత్తూరు జిల్లా రాజకీయ సమీకరణల మూలంగా మంత్రి పదవి ఇవ్వలేకపోయినా స్పీకర్గా ఛాన్స్ ఇచ్చారు వైఎస్ఆర్. 2009లో వైఎస్ఆర్ చనిపోయే నాటికి స్పీకర్గా నల్లారి ఉండబట్టే ఆయన కేంద్ర కాంగ్రెస్ పెద్దల దృష్టిలో పడ్డారు. అలా ఆయన సీఎం పదవికి రాజమార్గం ఏర్పడింది. ఇది వైఎస్ఆర్ నల్లారి వారికి చేసిన మహోపకారం. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో చూస్తే నల్లారి వారి తండ్రి అమర్నాథ్ రెడ్డి ఉండేవారు. ఆయన పాతతరం కాంగ్రెస్ నాయకుడు. 60-70లలో ఆయన చిత్తూరు జిల్లాను శాసించిన రాజకీయ నేత, మంత్రిగా పనిచేసిన వారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయిన చంద్రబాబు అదే కాంగ్రెస్లో చిత్తూరు జిల్లాలో నల్లారి అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపారు. జడ్పీ చైర్మన్ ఎన్నికలలో కుతూహలమ్మను అధికార కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీగా పెట్టి ఓడించారు. దాంతో అమర్నాథ్ రెడ్డికి చంద్రబాబుకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం అలాగే కొనసాగింది. రెండు కుటుంబాల మధ్య ద్వేషం అలాగే ఉంది. అది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా కొనసాగింది. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయిన కిరణ్ సైతం చంద్రబాబు అంటే పూర్తి వ్యతిరేకతతో ఉండేవారు. చంద్రబాబు అంటే పడదు కాబట్టే ఆయన్ని ఇబ్బంది పెట్టడానికే కిరణ్ని వైఎస్ఆర్ స్పీకర్గా చేశారు అన్న ప్రచారం ఉంది. ఇది స్పీకర్గా ఎన్నికైన కిరణ్ కుమార్ రెడ్డిని ఆ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టడానికి విపక్ష నేతగా చంద్రబాబు నాడు రాలేదు. అంటే ఎంతలా కిరణ్ పట్ల చంద్రబాబుకి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఇక కిరణ్ కూడా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు. ఆయన చంద్రబాబు విధానాలను, ఆయన మార్క్ రాజకీయాన్ని తూర్పారబడుతూ ఉండేవారు. అలాంటిది కిరణ్ ఉమ్మడి ఏపీ సీఎంగా 3 ఏళ్లు పనిచేసిన మీదట 10 ఏళ్ల రాజకీయ అజ్ఞాతవాసం తొలగించుకుని బీజేపీలో చేరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ ఉండడంతో కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. ఇద్దరు నేతలు ఇలా కలవడం చిత్తూరు రాజకీయాలకు, అలాగే రాయలసీమ రాజకీయాలను దగ్గరుండి చూసిన వారికి మాత్రం విస్మయం కలిగించింది అని చెప్పాలి. బద్ధ శత్రువులుగా రెండు పార్టీల్లో ఉంటూ దశాబ్దాల పాటు పనిచేసిన వారు ఇలా ఒక వేదిక మీద పక్కపక్కనే నవ్వులు చిందుస్తూ కనిపించడం అంటే నివ్వెరపోయిన వారు ఉన్నారు. ఇక చంద్రబాబు రాజకీయం తెలిసిన వారికి ఇది ఎంత విడ్డూరం కానే కాదు అంటున్నారు. ఆయన ఎవరితో అయినా కలిసిపోగలరు, వీలు కుదరకపోతే విడిపోగలరు అని కూడా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి తీరునే అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. 3 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ చంద్రబాబు స్థాయి నాయకుడే. పైగా సీఎంగా తాను బెటర్గా చేశానని తరచూ చెప్పుకుంటారు. తాను అమలు చేసిన విధానాలను తర్వాత వచ్చిన చంద్రబాబు కొనసాగించలేదని, ఫలితంగా రాయలసీమ ఇబ్బందిలో ఉందని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఘాటైన విమర్శలు చేసిన సందర్భం కూడా ఉంది. అటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం ఎంపీగా గెలవాలన్న ఆలోచనతో చంద్రబాబుతో కలిసి నవ్వులు చెందించడం చూసిన వారు అవురా రాజకీయమా అని అనుకుంటున్నారు. కేవలం ఎంపీ అయితే చాలు అని అన్నీ మర్చిపోయి చంద్రబాబుతో స్టేజ్ని పంచుకోవడం చూసిన వారు నల్లారి వారి వారసుడు పాత విషయాలను మర్చిపోయారా, రాజీపడ్డారా అని అంటున్నారు. హాయిగా సీఎం చేశారు. కేవలం ఎంపీ సీటు కోసం అన్నీ చంపుకుని తానుగా తగ్గించుకుని రాజీ పడడం కిరణ్కి అవసరమా అని అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేళ ఇద్దరు మాజీ సీఎంలు కిరణ్ చంద్రబాబు కలయిక మాత్రం ఒక రేర్ పిక్ అనే అంటున్నారు అంతా.